హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు, ఎలా ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వృక్ష జంతు కణాలు, వాటి నిర్మాణంలో భేదాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ టాపిక్లో వచ్చేసి వృక్ష కణం గురించి ముఖ్యమైన బిట్స్ చూద్దాము. వెరీ వెరీ ఇంపార్టెంట్, కాబట్టి మీరు వీడియోని అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మార్క్ మిస్ అవుతారు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా, ముఖ్యంగా ఇప్పుడుండే డిఎస్సి చాలా చాలా ఇంపార్టెంట్, కాబట్టి స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. వీడియో నచ్చింది, మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచండి. ఫస్ట్ క్వశ్చన్, బ్యాక్టీరియా కణ కవచంలో ఇది మాత్రమే ఉంటుంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 సెల్యులోజ్, ఆప్షన్ 2 పిండి పదార్థం, ఆప్షన్ 3 లిగ్నిన్, ఆప్షన్ 4 సూబరిన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పిండి పదార్థం. మీరు కూడా మీకు తెలిసిన ఆన్సర్ని కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2, వృక్ష కణాలు ఎప్పుడు స్ఫీతం చెందుతాయి? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 గాలిలో ఉంచినప్పుడు, ఆప్షన్ 2 నీటిలో ఉంచినప్పుడు, ఆప్షన్ 3 ఎండలో ఉంచినప్పుడు, ఆప్షన్ 4 రంగులో ఉంచినప్పుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నీటిలో ఉంచినప్పుడు. క్వశ్చన్ నెంబర్ 3, టోనోప్లాస్ట్ అనునది దీనిని కప్పి ఉంచే పొర. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ప్లాస్టిడ్, ఆప్షన్ 2 కణము, ఆప్షన్ 3 రిక్తిక, ఆప్షన్ 4 సెంట్రియోల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రిక్తిక. క్వశ్చన్ నెంబర్ 4, శ్వేత రేణువులు, ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఆకుపచ్చనివి, ఆప్షన్ 2 నీలం రంగువి, ఆప్షన్ 3 ఎరుపువి, ఆప్షన్ 4 తెల్లనివి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 తెల్లనివి. క్వశ్చన్ నెంబర్ 5, వృక్ష కణాలలో డిఎన్ఏ ఉండేది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కేంద్రకం, 2 కేంద్రకం మరియు హరితరేణువు, 3 కేంద్రకం మైటోకాండ్రియా హరితరేణువులు, ఆప్షన్ 4 హరితరేణువులు మైటోకాండ్రియా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కేంద్రకం మైటోకాండ్రియా హరితరేణువులు. క్వశ్చన్ నెంబర్ 6, సూబరిన్ దీనిలోని భాగం. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కణ కవచం, ఆప్షన్ 2 కణత్వచం, ఆప్షన్ 3 మైటోకాండ్రియా, ఆప్షన్ 4 కేంద్రకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కణ కవచం. క్వశ్చన్ నెంబర్ 7, సెంట్రియోల్స్ పాల్గొనే చర్య. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రోటీన్ సంశ్లేషణము, ఆప్షన్ 2 కణ విభజన, ఆప్షన్ 3 కణ చలనము, ఆప్షన్ 4 కణ నాశనము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కణ విభజన. క్వశ్చన్ నెంబర్ 8, హరిత రేణువులు ఉండు భాగము. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 వేరు, ఆప్షన్ 2 ఆకుపచ్చని పత్రాలు, ఆప్షన్ 3 ఎండిపోయిన పత్రాలు, ఆప్షన్ 4 పుష్పాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆకుపచ్చని పత్రాలు. క్వశ్చన్ నెంబర్ 9, ప్రక్కప్రక్క కణాలను కలిపేది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ప్లాస్మోడెస్మేటా, ఆప్షన్ 2 సెంట్రియోల్స్, ఆప్షన్ 3 రిక్తికలు, ఆప్షన్ 4 ప్లాస్టిడ్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ప్లాస్మోడెస్మేటా. క్వశ్చన్ నెంబర్ 10, వృక్ష కణాలలో లేనివి జంతు కణాలలో ఉండే కణాంగం. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 రిక్తికలు, ఆప్షన్ 2 ప్లాస్టిడ్లు, ఆప్షన్ 3 కణ కవచము, ఆప్షన్ 4 సెంట్రియోల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సెంట్రియోల్. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలనో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని మీకు నచ్చింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి.